బట్టల దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి పుస్తకాలు నోట్బుక్ల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర వరకు దృష్టి సారించడం తరగతి గదులు టాయిలెట్లు క్లీన్ వాటర్ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా స్కూళ్ళల్లో ఉన్నాయా లేవా అని పట్టించుకోవడం చివరికి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనంలో కూడా పిల్లలకు మంచి భోజనం ఇస్తా ఉన్నామా లేదా అని ఇచ్చేట్టుగా మెనూ కూడా మార్చడం వారి భవిష్యత్ కోసం అమలు చేయాల్సిన కరికులం ఇంగ్లీష్ మీడియం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తూనే ఉన్నాం పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి వారి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులు కూడా భరించే వరకు ప్రతి ఒక్క విషయంలోనూ తల్లిదండ్రుల మాదిరిగానే బాధ్యతగా ఆలోచించి వారి కోసం నిర్ణయాలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది అలాగే మైనారిటీల సంక్షేమం కోసం ఒక సువర్ణ అధ్యాయం అన్నది ఈ రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు రాష్ట్రంలో అన్ని మతాలు కులాలు మధ్య అన్నదమ్ముల భావన మరింతగా పెంపొందించేందుకు మన ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి చేయూతనైతేనేమి సున్నా వడ్డీ అయితేనేమి పెన్షన్ కానుక అయితేనేమి విద్యా దీవెన అయితేనేమి వసతి దీవెన అయితేనేమి వాహన మిత్ర అయితేనేమి లా నేస్తం అయితేనేమి నేతన్న నేస్తం అయితేనేమి చేదోడైతేనేమి వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి ఈ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా సాచ్యురేషన్ పద్ధతిలో నేరుగా ప్రతి లబ్ధిదారుడికి కూడా వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పోయే కార్యక్రమం ద్వారా 2020 అక్టోబర్ వరకు అంటే మొన్నటి దాకా వరకు మైనారిటీలకు అందించిన మొత్తం సొమ్ము 3,428 కోట్ల రూపాయలు అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను ఇందులో 2,585 కోట్లు నేరుగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం అయితే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా గోరుముద్ద సంపూర్ణ పోషణం ఇవ్వనున్న ఇళ్ల స్థల పట్టాలు ఇవన్నీ కూడా కలుపుకుంటే మరో 843 కోట్లు మొత్తంగా కలిపి చూస్తే మన 17 నెలల పాలనలో మన సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీలకు 3,428 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అంటే నిజంగా దేవుడు దయే అని చెప్పి మీ అందరి చల్లని దీవెనల వల్లనే మీ బిడ్డగా చేయగలిగానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఈరోజు మైనారిటీల మీద ట్విట్టర్లలోనూ జూమ్లలోనూ ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్ళు మైనారిటీలకు అందినది ఆయన గారి పాలనలో ఎంత అన్నది కూడా ఒక్కసారి మనమంతా కూడా గుర్తుకు తెచ్చుకోవాలి ఎందుకనంటే నిజంగా చేస్తా ఉన్న వారు ఎవరు అబద్ధాలు మోసాలు చెప్పేది ఎవరు అని కూడా మనందరికీ కూడా తెలిసి ఉండాలి 2014-15లో గత ప్రభుత్వంలో మైనారిటీలకు అందరికీ కూడా ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే 345 కోట్లు మాత్రమే 2015-16లో ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 340 కోట్ల రూపాయలు మాత్రమే 2016-17లో ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 641 కోట్ల రూపాయలు మాత్రమే 2017-18లో 667 కోట్లు మాత్రమే 2018-19లో 668 కోట్లు మాత్రమే మొత్తంగా ఆ 5 సంవత్సరాలు కలిపి ఎంత ఇచ్చారు అని చెప్పి చూస్తే
2,661 కోట్ల రూపాయలు మాత్రమే. ఇవాళ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే 17 నెలల మీ బిడ్డ పరిపాలనలో ఇవాళ 3,428 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగినాము. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతోని గర్వంగా చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నాను.